సరే అక్క, ఇక నేను బయలుదేరుతాను. ఒకవేళ నువ్వు వాళ్ళతో ఏమైనా మాట్లాడితే ప్లీజ్ నాకు వెంటనే చెప్పే. సరే, నేను ఇక మొత్తం అంతా ఫోన్ చేసి చెప్తాను. వద్దక్క వద్దు, నువ్వు ఫోన్ చేయొద్దు. నీకు తెలుసు కదా అమ్మ నన్ను ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది ఎవరు ఫోన్ చేశారు, ఏం మాట్లాడారు నీతో అని. అందుకే బెటర్ ఏంటంటే నువ్వు నాకు మెసేజ్ చెయ్యి. అలాగే. ఇక నాకు ఫోన్ చేయొద్దు, మెసేజ్ పెట్టద్దు. నీకు తెలుసుగా 24 గంటలు నా పక్కన ఇందు ఉంటుంది. తను కూడా నీ అసిస్టెంట్ రఘులాగా నన్ను అసలు వదిలిపెట్టడమే లేదు. లిస్ట్ లో చూస్తాను ఏమేం కొనాలి అని. ఏమైనా కొనాలన్నప్పుడు ఈ బుల్బుల్ ఎక్కడికి వెళుతుందో ఏంటో అర్థం కాదు. అయితే అమ్మమ్మ, మీరు ఒక పని చేయొచ్చు కదా, మీరు ఇందు అమ్మమ్మని కూడా మన ప్లాన్ లో ఇన్వాల్వ్ చేసేయండి, కొంచెం ఈజీగా ఉంటుంది. అరే, నువ్వే కదా ఇంతకు స్వయంగా అన్నావు ప్లాన్ లో ఎంత తక్కువ మంది ఉంటే ప్లాన్ అంత త్వరగా సక్సెస్ అవుతుంది. మరి ఇప్పుడు స్వయంగా ఐడియా నువ్వే కదా ఇచ్చావు, ఇప్పుడు ఈ చెత్త సజెషన్స్ ఇవ్వద్దు. అమ్మా ప్రజ్ఞ, ఎందుకు అలా తిడుతున్నావు? తను మన ప్లాన్ లో మాస్టర్ మైండ్ కదా, నువ్వు తనతో ప్రేమగా మాట్లాడచ్చుగా. సరే మిస్ మాస్టర్ మైండ్, ఇక నువ్వు నా మైండ్ తినకుండా త్వరగా ఇంటికి వెళ్ళు, అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇన్ని సామాన్లు కొనడానికి నన్ను ఒంటరిగానే పంపించింది పిల్ల, నాకేది గుర్తుండదు. లిస్ట్ అయితే రాసుకున్నాను, కానీ నేను లిస్ట్ నేను రాసుకున్నా కూడా ఒక్కసారి అర్థం కాదు నాకు ఏ వస్తువు వదిలేశాని. అయ్యో దేవుడా, వంకాయలు తీసుకోలేదే. అయ్యో అక్క, రెండోసారి ఎందుకు హక్ చేసుకున్నా? ఇంకొకటి అమ్మ కోసం. చాలా రోజులుగా అమ్మని నేను హక్ చేసుకోలేదు కదా. జాగ్రత్త అక్క. బాయ్. ఇదా నీ ముఖ్యమైన పని, నాతో రాకుండా నువ్వు ఇక్కడికి వచ్చావా? ఎవరు వాళ్ళు? ఎవరమ్మా? అదే ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్తున్నావు. అమ్మా, నీకు నీకు తెలియదా? వాళ్ళని నేను చూస్తే నిన్నెందుకు అడుగుతానే? అమ్మా, మన వాళ్ళకంటే ఎవరైతే ఎక్కువ అనుకుంటామో వాళ్ళే వాళ్ళు. బుల్బుల్, నువ్వేమంటావు నాకేం అర్థం కావట్లేదు, డైరెక్ట్ గా చెప్పు వాళ్ళెవరు. అమ్మా, మనం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమి గుర్తుకురాదు, ఉన్నట్టుండి గుర్తొస్తుంది. నీకు తెలియదమ్మా. ఒక్కటి ఇచ్చానంటే ఎప్పుడు చూసినా తమాషాలు చేస్తావు. తిన్నగా అడిగితే దేనికి జవాబు చెప్పవు, నువ్వు ఆ అంటూ ఉంటావు. సరే పద, ఇదెవరు పట్టుకుంటారు? అయ్యో ఏంటమ్మా, నువ్వెందుకు అనవసరంగా ఎందుకు కోప్పడుతున్నావు? నేను పట్టుకుంటాను, ఇవ్వమ్మా. అలా చూడు, ఐస్ క్రీమ్ తినిపిస్తాను నీకు. మా మంచి అమ్మ. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా. పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.